Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాపుల్లో మూడు ముక్కలాట పవన ఆశలు గల్లంతేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగా కాపుల్లో చీలికలు బయటపడుతున్నాయా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అవుననే సమాధానం వస్తోంది. పవన్ స్వయంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం చీలికలు బయటపడడానికి దోహదం చేస్తున్నాయి. చేగొండి హరిరామ జోగయ్య మొదటి నుండి పవన్కు బలమైన మద్దతుదారుడిగా ఉన్న విషయం తెలిసిందే. అటు పవన్ను ఇటు జోగయ్యను వ్యతిరేకిస్తున్న కాపులు ఇద్దరిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే కాపుల్లో చాలా చీలికలు ఉన్నాయి. కాపుల్లో చాలామంది నేతలు తమ ఇష్టం వచ్చిన పార్టీల్లో ఉన్నారు. వ్యక్తిగతంగా తమకు దక్కుతున్న ప్రాధాన్యత ప్రాతిపదికనే కాపు ప్రముఖులు వివిధ పార్టీల్లో ఉన్నారు. అయితే జోగయ్య మాత్రం కాపులందరినీ జనసేనకు మద్దతుదారులుగా మారాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్కు జోగయ్య రాసిన లేఖ సంచలనంగా మారింది. అందులో గుడివాడను ఉద్దేశించి మంత్రి పదవి కోసం అమ్ముడుపోయావని, నువ్వు బచ్చావంటూ జోగయ్య ఘాటైన పదాలు వాడారు. దాంతో మంత్రి కూడా జోగయ్యకు రిప్లై ఇచ్చారు. అమ్ముడుపోవడం, బచ్చా అనే పదాలను ప్రస్తావిస్తూ పవన్కు రాయాల్సిన లేఖను పొరపాటున తనకు రాశారేమో అని చురకలంటించారు. ఈ సమయంలోనే వీళ్ల మధ్యలోకి కాపునాడు మేధావుల విభాగం దూరింది. జోగయ్యకు విభాగం కన్వీనర్ గణిశెట్టి వెంకట శ్రీరామచంద్రమూర్తి ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే రాబోయే ఎన్నికలలో పాలకొల్లులో పవన్ను పోటీ చేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ చాతుర్యంతో రాజనీతిని ఉపయోగించి పవన్ను గెలిపిస్తే సంతోషమని జోగయ్యకు చురకలంటించారు. ఇక్కడ విషయం ఏంటంటే కాపుల్లోనే పాలకొల్లు కాపులని, కాకినాడ కాపులని రకరకాల చీలికలు ఉన్నాయి. పవన్ జోగయ్యకు మద్దతిచ్చే కాపుల్లో చాలామందికి ముద్రగడ మద్దతుదారులతో పడదు. జోగయ్య పుణ్యమా అని కాపుల్లోని ఈ చీలికలన్నీ ఇప్పుడు రోడ్డుకెక్కుతున్నాయి. ఈ చీలికల వల్లే అప్పట్లో పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయింది. పాలకొల్లంటే జోగయ్య నియోజకవర్గం. అందుకనే పవన్ను పాలకొల్లులో పోటీ చేయించి గెలిపించమని గణిశెట్టి ఎదేవా చేసింది. ఈ నేపథ్యంలో కాపుల ఓట్లు జనసేనకు ఏ మేరకు పడతాయో అనుమానమే.